చంద్రబాబుకు అక్కడ తలుపులు మూసుకున్నట్లే. చంద్రబాబు నాయుడు మీద బీజేపీ నేతలు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారా? పార్టీలోని నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాటలు విన్న తరువాత అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల రిజల్ట్ తర్వాత కేంద్ర మంత్రి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయినట్లు సమాచారం. ఓవరాల్గా పార్టీ బలం 3 నుండి 8 సీట్లకు పెరిగిందన్నది ఒక పాయింట్. ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు సంతోషిస్తున్నా అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో బాగా అసంతృప్తిగా ఉన్నారు. దీనికి కారణాలలో చంద్రబాబు పాత్ర కూడా ఒకటని చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ ప్లస్ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే టీడీపీ మాత్రం కాంగ్రెస్ గెలుపునకు సహకరించిందని రిపోర్టులో చెప్పారట. కాంగ్రెస్ గెలుపునకు సహకరించడంలో భాగంగా టీడీపీ పోటీ నుండే తప్పుకున్నట్లు రిపోర్టులో ఉందట. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో టీడీపీ నేతలు పాల్గొనడం, గాంధీ భవన్లో టీడీపీ జెండాలు, బ్యానర్లున్న ఫోటోలు, వీడియోలను కూడా చూపారట. కొన్ని నియోజకవర్గాలలో బీజేపీ గెలుపును టీడీపీ దెబ్బకొట్టిందని ఆధారాలతో సహా చెప్పారని సమాచారం. ఇదే విషయాన్ని విష్ణు మీడియా సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపునకు టీడీపీ సపోర్ట్ చేయడం రాజకీయ తప్పిదంగా విష్ణు ఆరోపించారు. బీజేపీ జనసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేయడం, పనిచేయడం పెద్ద తప్పని విష్ణు అభివర్ణించారు. ఈ విషయంలో ఇప్పటివరకు అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నోరెప్పలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన టీడీపీతో ఏపీలో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలని సూటిగా ప్రశ్నించారు. అంటే బీజేపీతో పొత్తు కోసం ఒకవైపు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ గెలుపునకు పనిచేయడం ఏంటన్నది విష్ణు పాయింట్. అయితే ఈ విషయాన్ని ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు. నిజానికి బీజేపీకి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి టీడీపీ ఎవరికి పనిచేసినా బీజేపీ అడిగేందుకు లేదు. అయినా బాహాటంగానే చంద్రబాబును విష్ణు తప్పుపడుతుండడమే ఆశ్చర్యంగా ఉంది.